ఈ వీడియోలో మనము రాజ్యాంగం చట్టంగా ఎలా మారిందో ఒకసారి చూద్దాము నవంబర్ నాలుగు పంతొమ్మిది నలభై ఎనిమిది నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క చివరి ముసాయిదాను సభలో ప్రవేశపెట్టారు ఆ తేదీ నుంచి నవంబర్ తొమ్మిది వరకు మనకు సాధారణ చర్చ జరిగింది అంటే ఇక్కడ ఐదు రోజుల పాటు సాధారణ చర్చ రాజ్యాంగంపై జరిగింది నవంబర్ పదహైదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు రెండవ పట్టణం ఇక్కడ మొదలయ్యింది ఇది మనకు అక్టోబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు కొనసాగింది రాజ్యాంగంలో రాజ్యాంగం రచించడానికి రాజ్యాంగ నిర్మాణ సభ ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవరణను ప్రతిపాదించింది అయితే వాటిలో కేవలం రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు సవరణలకు మాత్రమే ఆమోదం లభించింది నవంబర్ పద్నాలుగు నాడు మూడవ మొదలైంది ది కాన్స్టిట్యూషన్ సెటిల్డ్ బై ది అసెంబ్లీ బి పాస్డ్ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు చివరిగా రాజ్యాంగ తీర్మానాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది నలభై తొమ్మిది నాడు ఆమోదించారు అంటే ఈ తేదీ నాటికి రాజ్యాంగం ని రచించడం పూర్తయి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది ఈ సమావేశానికి రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు హాజరై సంతకాలు చేశారు మొత్తం సభ్యులు రెండు వందల తొంభై తొమ్మిది అందులో వీళ్ళు మాత్రమే రెండు వందల ఎనభై నాలుగు మంది మాత్రమే హాజరయ్యారు భారతదేశ ప్రజలు రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి అది శాసనము చేసి దానిని తమకు తాము సమర్పించుకున్న తేదీ ఇదేనని రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనడం జరిగింది నవంబర్ తేదీ తేదీ నవంబర్ ఆమోదించిన రాజ్యాంగంలో ఒక ప్రవేశిక మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉన్నాయి ఆ రోజు మొదటగా రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాతనే ప్రవేశికను ఆమోదించడం జరిగింది రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను చర్చించి ఆమోదించుటకు పట్టిన పూర్తి కాలం నూట అరవై ఐదు రోజులు ఇరవై ఆరవ తేదీ నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిది నాటికే రాజ్యాంగ రచన పూర్తయింది అయితే దానిని ఇరవై ఆరవ తేదీ జనవరి పంతొమ్మిది వందల యాభై నుండి అమల్లోకి వచ్చే విధంగా ఆ రోజు తీర్మానించారు అయితే రాజ్యాంగంలోని కొన్ని అంశాలు పౌరసత్వం ఎన్నికలు తాత్కాలిక పార్లమెంటు స్వదేశీ సంస్థానాలకు కల్పించిన ప్రత్యేక వసతులు మరియు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అరవై మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల అరవై ఆరు మూడు వందల అరవై ఏడు మూడు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై ఎనిమిది మూడు వందల తొంభై ఒకటి మూడు వందల తొంభై రెండు మరియు మూడు వందల తొంభై మూడు ప్రకరణలోని అంశాలు వెంటనే అనగా నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడే అమల్లోకి వచ్చాయి అయితే మిగిలిన అంశాలు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నాటి నుండి అమల్లోకి వచ్చాయి ఎందుకు ఇలా మనకు జనవరి ఇరవై ఆరవ తేదీ తీసుకున్నారు అమలు అంటే దానికి కారణం ఉంది డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్లో ఒక సమావేశం జరిగింది అది పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆ సమావేశం ఆమోదించింది ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించి ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల ముప్పైనాడు పూర్ణ జరిపారు అందుకే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ పూర్ణ స్వరాజ్యను జరుపుకున్న కారణంగానే జనవరి ఇరవై ఆరు నుండి భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై ఐదు రెండు రద్దయ్యాయి ఈ రెండు చట్టాలు ఆ రోజు నుండి రద్దయిపోయాయి ఇప్పుడు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి అయితే ది అబాలిషన్ ఆఫ్ ప్రీవీ కౌన్సిల్ జురిస్టిక్షన్ యాక్ట్ పంతొమ్మిది నలభై తొమ్మిది కొనసాగింది ఇదేంటంటే మనకు ప్రీవీ కౌన్సిల్ జురిస్టిక్షన్ యాక్ట్ అనేది మనకు బ్రిటిష్ వాళ్ళు అంత ముందే ప్రవేశపెట్టారు ప్రీవీ కౌన్సిల్ మనకు బ్రిటన్ లో ఉంటుంది ఇది సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్న సుప్రీం కోర్టు కంటే ఎగువన ఎగువన ఉంటుంది బ్రిటిష్ బ్రిటన్ లో ఈ కోర్టు ప్రీవీ కౌన్సిల్ జూరిస్టిక్షన్ యాక్ట్ ప్రీవీ కౌన్సిల్ అనేది బ్రిటన్లో ఉంటుంది ఇది భారతదేశంలో ఉన్న న్యాయస్థానాలు అన్నిటికంటే ఎగువన ఉన్న న్యాయస్థానం ఉంటాయి కదా ఆ న్యాయస్థానం మించి మనకు ఇది బ్రిటన్లో ఉంటుంది వాదోపవాదాలు జరిగినప్పుడు భారతదేశంలో ఉన్నత న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగి తీర్పు వెలువడినప్పుడు ఆ తీర్పుపై ప్రీవీ కౌన్సిల్కు వెళ్ళవచ్చు అంటే ఆ తీర్పుపై ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రీవీ కౌన్సిల్ ను అప్రోచ్ కావచ్చు అనమాట సో అలాంటి యాక్ట్ ప్రీవీ కౌన్సిల్ జుసిన్ యాక్ట్ ఉంది కదా దాన్ని పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఆపేశారు అదే మనకు ది అబాలిషన్ అంటే ఆపేస్తున్నాము అని అర్థం ఆ ప్రీవీ కౌన్సిల్ జు యాక్ట్ అనేది పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఆపేయబడింది దానికే పెట్టిన పేరు ది అబాలిషన్ ఆఫ్ ప్రీవీ కౌన్సిల్ జుక్షన్ యాక్ట్ రాజ్యాంగంపై ఆమోదముద్ర వేసిన వారు రాజేంద్ర ప్రసాద్ ఈ రాజ్యాంగ నిర్మాణ సభపై కొన్ని విమర్శలు ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం మొదటిగా దీనిని ప్రాతినిధ్యం లేని సంస్థ అని అన్నారు ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణ సభలోని సభ్యులు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడలేదు ప్రజలు రాష్ట్రాలలో అంటే ప్రావిన్సుల్లో ఉన్న శాసనసభలు ఉన్నాయి కదా ఆ సభ్యులను ఎన్నుకుంటే ఆ ప్రావిన్సులో ఉన్న శాసనసభ సభ్యులు కేంద్రంలో ఉన్న రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులను వీళ్ళు ఎన్నుకున్నారు అంటే శాసనసభలో శాసనసభలలో ఉన్న సభ్యులు ఎన్నుకోబడడం ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు వచ్చారనమాట అంటే నేరుగా రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులను ప్రజలు ఎన్నుకోలేదు అందుకనే దీన్ని ఎలా అన్నారు ఇది ప్రాతినిధ్యం లేని సంస్థ అని అన్నారు రెండవది సార్వభౌమాధికారం లేని సంస్థ అని అన్నారు ఎందుకు ఇలా అంటున్నారంటే రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేసుకుంది భారతదేశ ప్రజలు కాదు రాజ్యాంగ నిర్మాణ సభని బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసి దాని ద్వారా రాజ్యాంగాన్ని రచించేటట్టు చేశారు ప్రజలు నేరుగా ఎన్నుకోలేదు దానికి తోడు భారత ప్రజలు రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేసుకోలేదు లేదా మన దేశంలో ఉన్న నాయకులు రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేసుకోలేదు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు మూడవది కాలయాపన ఈ రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంది ఆ సమయం వచ్చేసి దాదాపు మనకి ఎలా ఉంది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులుగా ఉంది చాలా ఎక్కువ సమయం తీసుకున్నారని చెప్పేసి కొందరు అభియోగం మోపారు ఎందుకంటే అమెరికా రాజ్యాంగం అది చాలా దృఢమైన రాజ్యాంగం మనం ఇప్పుడు చెప్పుకుంటాం అమెరికా రాజ్యాంగాన్ని నిర్మించడానికి వాళ్ళు తీసుకున్న సమయం కేవలం నాలుగు నెలలు మాత్రమే దానితో కంపేర్ చేసినప్పుడు మనది చాలా ఎక్కువ సమయం నాలుగవది కాంగ్రెస్ ఆధిపత్యము రాజ్యాంగ నిర్మాణ సభలో ఎక్కువ మంది సభ్యులు ఈ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇంకొకటి దాదాపుగా రాజ్యాంగ నిర్మాణ సభ ఏక పార్టీ వ్యవస్థగా ఉంది అంటే రాజ్యాంగ నిర్మాణ సభ అంటే దాదాపుగా కాంగ్రెస్ అని అర్థం ఇండియాలో మొత్తం కూడా అంటే భారతదేశంలో మొత్తం కూడా కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీ దానివల్ల కాంగ్రెస్ ఆధిపత్యము ఈ రాజ్యాంగ నిర్మాణ సభపై చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి కొందరు విమర్శించారు ఐదవది న్యాయవాదుల రాజకీయ నాయకుల ప్రాబల్యం ఇక్కడ వచ్చేసి ఎక్కువ మంది రాజకీయ నాయకులు మరియు న్యాయవాదులు ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో ఉన్నారు దాని కారణంగా రాజ్యాంగం అనేది చాలా క్లిష్టతరంగాను అతి పెద్దగాను ఉందని చెప్పేసి కొందరు విమర్శకుల అభిప్రాయం ఆరవది హిందువుల ఆధిపత్యం ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో హిందువులు చాలా ఎక్కువగా ఉన్నారు ఇతర మతాలకు ఇతర కులాలకు చెందిన సభ్యులు చాలా తక్కువగా ఉన్నారు అందుకని కొందరు దీనిపై విమర్శలు కూడా చేశారు రాజ్యాంగ పరిషత్పై వివిధ ప్రముఖుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి వాటిని ఒకసారి చూద్దాం గ్రాన్విలే ఆస్టిన రాజ్యాంగాన్ని ఇలా అభివర్ణించారు రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ సమన్వయ పద్ధతిని అనుసరించింది అని తను చెప్పారు ఓపి గోయల్ రాజ్యాంగ నిర్మాణ సభను ఇలా వర్ణించారు రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు అని తను అన్నాడు ఎంవి ఫైల్ రాజ్యాంగ నిర్మాణ సభని తను ఇలా అభివర్ణించారు రాజ్యాంగ రచనలో మన వారు సర్వసమ్మతితో రూపొందించారు అని చెప్పాడు రాజ్యాంగ రూపశిల్పి అభినవ మనుగ అంబేద్కర్ ను అభివర్ణించిన వ్యక్తి ఎంవి ఫైలి రాజ్యాంగ పరిషత్ లో నెహ్రూ పటేల్ రాజేంద్ర ప్రసాద్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వీళ్ళ నలుగురు ఒక నియంత్రణ మండలిగా వ్యవహరించారు అని చెప్పిన వ్యక్తి గ్రాన్విలే ఆస్టిన్ రాజ్యాంగ పరిషత్ భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల వ్యక్తీకరణకు ఒక అడ్డంకిగా మారినది అని జయప్రకాశ్ నారాయణ గారు అన్నారు రాజ్యాంగ పరిషత్ పై ప్రజాభిప్రాయం నీడలేవు అన్న వ్యక్తి కె సంతానం భారత రాజ్యాంగ పరిషత్ దేశంలోని కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది ఒక ప్రధానమైన వర్గం ఇందులో కీలక పాత్ర పోషించింది అని చెప్పిన వ్యక్తి విన్స్టన్ చర్చిల్ రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది అని చెప్పిన వ్యక్తి లార్డ్ సైమన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడుగా వర్ణించినది ఎంవి ఫైలీ భవిష్యత్తులో భారత రాజ్యాంగం ఏనాడైనా విఫలమైతే దానికి భారత రాజ్యాంగం నిందింపరాదు దాన్ని అమలు పరిచిన వారే దానికి పూర్తి బాధ్యులు అని చెప్పిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని చెప్పినవారు ఐవర్ జెనింగ్స్ భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో సుదీర్ఘమైనది మరియు తలమానికమైనది అని చెప్పిన వారు ఐవర్ జెనింగ్స్ భారతదేశంలో భిన్నత్వం దృష్టిలో పెట్టుకుని బహుళ వర్గాల ప్రత్యేక వర్గాల స్థానాలన్నింటినీ రాజ్యాంగంలో చేర్చడం వలన ఈ రాజ్యాంగం విశాలంగా రూపొందించబడింది అని చెప్పినవారు ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగం అరువుల మూట అని చెప్పిన వారు సర్ ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగం ఇంద్రు నివాహనమైన ఐరావతం వంటిది అని చెప్పిన వారు హెచ్వి కామత్ భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత అని చెప్పిన వారు గ్రాన్విలే ఆస్టిన్ ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించారు అని పేర్కొనడానికి నేను గర్విస్తున్నాను అని చెప్పిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం భారత ప్రజల బహుళ అవసరాలను ప్రయోజనాలను తీర్చేదని చెప్పిన వారు నెహ్రూ భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో సర్వోన్నతమైనదని చెప్పిన వారు కేఎస్ హెగ్డే నేను ఇక్కడ వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలను రాజ్యాంగ నిర్మాణ సభపై మరియు రాజ్యాంగంపై వ్యక్తీకరించిన వాటిని ఇక్కడ ఎందుకు తెలుపుతున్నానంటే కొన్నిసార్లు ఏ వ్యక్తి రాజ్యాంగాన్ని ఎలా వివరించారని కూడా ఎగ్జామ్స్లో అడుగుతారు అందుకని చెప్పేసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను కూడా ఈ వీడియోలో నేను చెబుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ